పెళ్లైన వారు ఏ సమయాల్లోనైనా జింపు చిక్కం చేసుకుంటూ ఉంటారు. ఫలానా సమయమంటూ పాటించరు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు అదే పనిలో ఉంటారు. అయితే శాస్త్రం ప్రకారం దంపతులు కొన్ని సమయాల్లో కలవకూడదట. అవెంటంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేయకూడదు. ఎందుకంటే ఆ సమయంలో కేవలం దైవారాధన మాత్రమే చేయాలి. సాయంత్రం 6 గంటల సమయంలో చేయకూడదు. ఎందుకంటే ఆ సమయంలో పరమశివుడు ప్రమద గణాలతో సహా తిరుగుతూ ఉంటాడట. ఆ గణాలన్నీ చూస్తుంటాడు. అలా సంధ్యా సమయంలో జింపు చిక్కం చేస్తేనే హిరణ్యకశిపుడు లాంటివాడు పుట్టాడని పురాణాలు చెప్తున్నాయి. ప్రత్యేక పూజలు, వ్రతాలు, శారద కార్యక్రమాలు చేసేవి ఉంటే ఆ ముందు రోజు రాత్రి కాని తరువాతి రోజు కాని జింపు చిక్కం చేయకూడదు. స్త్రీలు రజస్వల అయినప్పుడు కూడా జింపు చిక్కం చేయకూడదని శాస్త్రాల్లో చెప్పబడింది.